హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ నేను మీ గాయత్రి నారాయణ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా టైంలో ఎంతగా రచ్చ చేశాడో అందరికీ తెలిసిందే లైగర్ దెబ్బకు విజయ్ పాన్ ఇండియన్ హీరో అవుతాడని అంతా అనుకున్నారు లైగర్ కోసం దేశంలోని అన్ని ఏరియాలను కవర్ చేశాడు ప్రమోషన్ల కోసం బాగానే టైం వెచ్చించాడు ఆ ప్రమోషన్లో విజయ్ మాట్లాడిన మాటలు కోటలు దాటాయి కానీ చేతలే తుస్సుమన్నాయి ఇక తెలుగు మీడియాతో విజయ్ మాట్లాడిన మాటల గురించి తెలిసిందే మీడియా ముఖంగానే కాళ్ళు మీద పెట్టుకొని మడత పెట్టుకొని కూర్చున్నాడు దాని మీద ట్రోలింగ్ జరిగింది అయితే అది క్యాజువల్ గా ఫ్రెండ్స్ లా అనుకొని మీరు నేను ఒక్కటే మనమంతా ఒక్కటే అనే ఉద్దేశంలో విజయ్ అలా పెట్టాడని కొంతమంది వాదించారు ఇంకొంతమంది అయితే అది యాటిట్యూడ్ అని అన్నారు లైగర్ సినిమా కలెక్షన్ల విషయంలోనూ కాస్త అతి చేసిన సంగతి తెలిసిందే మినిమం రెండు వందల కోట్ల నుంచి నేను లెక్కిస్తున్నాను అంటూ తన ఓవర్ కాన్ఫిడెన్స్ ను ప్రకటించుకున్నాడు అయితే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా సినిమా కి ఒక కారణం విజయ్ మాటలేమో కోటలు దాటితే లైగర్ సినిమా దారుణంగా దెబ్బతీసింది లైగర్ కలెక్షన్ల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదే లైగర్ తరువాత మీడియా ముందుకు ఎక్కువగా రాలేదు అప్పుడప్పుడు ఏదో చిన్న సినిమా ఈవెంట్లు అడపాదడపా ఈవెంట్లలో కనిపించాడు కానీ ఖుషీ ట్రైలర్ ఈవెంట్ వేడుకల్లోనే నేరుగా మీడియాను ఎదుర్కొన్నాడు ఇక ఖుషీ ట్రైలర్ ఈవెంట్లో జాతీయ మీడియా సందడి చేసింది అందరూ రకరకాల ప్రశ్నలు వేశారు అయితే ఇందులో ఒక లైగర్ ప్లాప్ గురించి ప్రశ్న అడిగారు దానికి విజయ్ ఎంతో మెచ్యూర్డ్గా సమాధానమిచ్చాడు లైగర్ ప్లాప్ నన్ను బాధ పెట్టింది కానీ భయపట్టలేదు ఈ ప్రయాణంలో ఇవన్నీ సర్వసాధారణమే ప్లాప్లు సక్సెస్లు వచ్చాయని ప్రయాణాన్ని ఆపలేం కదా అన్నట్టుగా మాట్లాడాడు ఇక తాను సైలెంట్గా నోరు మూసుకొని ఉంటాను అని ఇది తనకు తాను వేసుకున్న శిక్ష అని రాబోయే మూడు సినిమాల వరకు ఇలానే ఉంటానని తన సినిమాలు తన పనే మాట్లాడుతాయని చెప్పుకొచ్చాడు సినిమా ప్లాప్ అయిందని బాధలేదు నాకు ఇలాంటి ప్లాప్లు కూడా రావాలి ఎందుకంటే నాకు ఎవరూ చెప్పేవారు లేరు నా నిర్ణయాలను నేనే తీసుకుంటాను దానివల్ల సక్సెస్ అయితే ఎంతో కొంత నేర్చుకుంటాను ఫెయిల్ అయితే కూడా ఎంతో కొంత నేర్చుకుంటాను సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది కామన్ ఏ మనిషి కూడా ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉండడు ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి అంటూ ఇలా విజయ్ దేవరకొండ ఎంతో చక్కగా మాట్లాడుకుంటూ వచ్చాడు తాను చెప్పిన మాటలు నిజమవుతుంటాయని నేను మాట్లాడే దాంట్లో నిజాలు ఉంటాయని జనాలు నమ్ముతారు లైగర్ సినిమా హిట్ అవుతుందని చెప్పా కానీ ఫ్లాప్ అయింది నా మాట తప్పు అయిందనే బాధ నాలో ఏర్పడిందంటూ విజయ్ అన్నాడు అందుకే ఇకపై తాను నోరు మూసుకొని ఉంటానని తన సినిమాలే మాట్లాడుతాయని అన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి